Hi to the Indians. To Indian, how is life there? How is cold? वेलकम बैक टू अवर चैनल अंदर एला बा मेमईते चाला बहुत कमेंट सेक्शन तप्पकुंडा वीडियो एंटे कैंडल फैक्टरी वच्चामंडी स्वाजी कैंडल्स अंटे कैंडल्स एला चेस्तारु चूडाली लोपल संडे अंट बैड लक एला चेस्तारु चूपिलेकपोतुन्नानु मन वीडियो वे मुझे एवरना मैं झानल की क्रोत वैसे कंटेंट नचते लाइक चेक शेयर चेक कमेंटी सब्सक्राइब असल मरचिपोद ओके लपल कैंडल्स एंटने चूदा रही ना तो इधी स्वाजी कैंडल फैक्टरी अंडी इकड़ कैंडल्स अभी चतो तैयार चूँ चुट चाला बहुत कदा अंत ग्रीनरी चला बहुत अन्नी रकल प्लांट्स उ इकड़ चूँ मनिषि तलद ओवेल कुर्चुन अद्त राति तो चेसर निजा एंत बेसो कदा इवन मोकल पुवल एंत बो कदा स्वाजीलैंड एक्कना मोकल कूल चल कर पूल मोकल इपड़े मन लाँम एन रकल कैंडल्स उसे चूदा चाल रकल कैंडल्स उठाई యాక్చువల్ గా నేను వాయిస్ ఇచ్చానండి కానీ వీళ్ళు మ్యూజిక్ పెట్టుకొని ఉన్నారు మనమైతే వాళ్ళను వద్దని చెప్పలేం కదా లేదంటే నేనైతే అన్ని మీకు చెప్పాను అన్నమాట బాగా కానీ బ్యాక్ సైడ్ బాగా వినపడుతుంది సో నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇదైతే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ మిస్ చేయకుండా చూడండి ఇక్కడ ఎన్ని రకాల క్యాండిల్స్ ఉన్నాయో చాలా రకాల క్యాండిల్స్ ఉన్నాయి అన్ని హ్యాండ్ మేడ్ అండి अन्नी फ्लेवर्स उंटाई सेंटेड मामूलुगा सेंटेड कैंडिल्स स्मेल भले उंटाई चाला बागुंटाई एक्चुअली ई रोजैते मीकु बागा चूपिद्दाम अनुकुन्नानु इक्कड वाळ्ळु एला चेस्तारु एंटी अनी कानी संडे कदा नाकैते गुर्तु लेदु असलु लेकपोते साटर्डे ने वेल्लेदानि संडे काबट्टि वाळ्ळकि आफ् उंटुंदि कदा वर्किंग डे उंडदु चाला रकाल कैंडिल्स चूस्तारु मीरैते बोर्गा फील अवकुंडा चूडंडि चाला बागुंटुंदि మధ్యలోనే స్కిప్ చేశారంటే మీరు చాలా బ్యూటిఫుల్ థింగ్స్ అయితే మిస్ అవుతారు తర్వాత మీ ఇష్టం ఇక్కడ అన్ని రేట్స్ ఉన్నాయి మామూలుగా 40 ర్యాండ్స్ నుంచి స్టార్ట్ అయ్యాయండి అంటే 55 40 కూడా ఉన్నాయి ప్రతి యానిమల్ ఎలా ఉంటుందో యానిమల్స్ తో చేశారు క్యాండిల్స్ ఇవన్నీ క్యాండిల్స్ ఏనండి రైనోసార్స్ ఉన్నాయి ఎలిఫెంట్స్ ఉన్నాయి జిరాఫీలు జీబ్రాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారా రకరకాల అన్ని కలర్స్ లో ఉన్నాయి రైనోసార్స్ ఉన్నాయి రీజనబుల్ గానే ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఇక్కడే చేస్తారు కాబట్టి మనకి రీజనబుల్ గానే దొరుకుతాయి అదే షాప్ లో అయితే చాలా ఎక్కువ రేట్ ఉంటాయి అన్ని కలర్స్ ఉంటాయి అన్ని రకాల ఫ్లేవర్స్ ఉంటాయి लाइट फ्रम आफ्रिका बहुत कदा चला बहुत इकडन एक्सपोर्ट अवतू उ इकडी उ चूँ टर्टिल उ अभी एग्स अभी उन्ई ఇవైతే 120 ర్యాండ్స్ అంటే ఒక ప్యాక్ చేసి ఉన్నారు అందులో ఒక 4 అలా ఉంటాయి ఇవైతే చిన్న చిన్న క్యాండిల్స్ ఇవైతే 20 ర్యాండ్స్ ర్యాండ్స్ లకనే అమ్ముతారండి మామూలుగా ఇక్కడ స్వాజిలాండ్ లో వచ్చేసి ఎమ్లాంగిని లిలాంగిని అంటారు ఒక ఎమ్లాంగిని వచ్చేసి 4.5 రూపాయలు ఉంది ఇప్పుడు కానీ ఇక్కడ ర్యాండ్స్ లో ఇస్తారండి అన్ని షాప్స్ లో అంత ర్యాండ్స్ లోనే ఉంటుంది మామూలుగా మనకు సౌత్ ఆఫ్రికన్ కరెన్సీ వచ్చేసి ర్యాండ్స్ ఇక్కడ స్వాజిలాండ్ లో కూడా ర్యాండ్స్ యూస్ చేస్తారు అంటే చిన్న చిన్న అంటే మామూలుగా వెహికల్స్ ఉంటాయి కదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అలాంటి వాటిల్లో అయితే తీసుకోరు మిగతా షాప్స్ లో అంతా
ఫ్రాన్స్ లోని తీసుకుంటారు చూస్తున్నారు కదా రకరకాలు ఉన్నాయి ఎంత బాగున్నాయో అన్ని రకాలు చేసి ఉన్నారు బాగా పాప అయితే మ్యాగ్నెట్ తీసుకున్నానని చూపిస్తుంది మీకు ఇవి చూడండి ఈ హ్యాండ్ బ్యాగ్స్ ఎంత బాగున్నాయో అన్ని హ్యాండ్ మేడే అండి ఇక్కడ అంత హ్యాండ్ మేడే ఇక్కడ పిల్లి చూసారా అరుస్తూనే ఉంది ఇదైతే మేవో మేవో అంటూ పిల్లలు అయితే బాగా ఆడుకున్నారు దాంతో ఇక్కడ చూడండి ఇది బాగుంది కదా ఇక్కడ ఒక మ్యాన్ వచ్చి చీతాను పట్టుకున్నట్లు వుడ్తో చేశారండి అది చాలా బాగుంది నేను అన్నీ చెప్తున్నాను చాలా బాగుంది బాగుంది అని నిజంగానే చాలా బాగున్నాయండి ఇది చూడండి ఆ బ్యాగ్ వచ్చేసి 585 ర్యాండ్స్ గాడ్ చాలా కాస్ట్ దగ్గర దగ్గర 3000 అబౌవ్ ఇవన్నీ హ్యాండ్ మేడ్వి మామూలుగా స్లిప్పర్స్ ఇవి పెద్ద క్యాండిల్స్ ఇవైతే ఒక 120 ర్యాండ్స్ ఉన్నాయి నేను ఇప్పుడు చూపించింది ఇవన్నీ కలిపి కూడా 120 ర్యాండ్సే ఇక్కడైతే మీరు రకరకాల క్యాండిల్స్ చూస్తారండి అన్నీ ఒక దగ్గరే చాలామందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా క్యాండిల్స్ ఈవినింగ్ టైమ్స్లో మనం అలా పెట్టుకుంటే ఏదైనా ప్లెజెంట్గా ఉంటుంది ఇవైతే పెద్ద క్యాండిల్స్ చాలా రకాల క్యాండిల్స్ ఉన్నాయి ఇక్కడంతా ఏదో చేసి చూడండి ఇది ఒక స్వాన్ లాగా చాలా బాగుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి ఇక్కడ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి కాదు కానీ అన్నీ హ్యాండ్ మేడే ఎంతమందికి ఇష్టం మీలో ఇలా క్యాండిల్స్ ఈవినింగ్ టైమ్స్ అలా బ్లో చేస్తే చాలా ప్లెజెంట్గా ఉంటుంది నాకైతే చాలా ఇష్టము దివాళీ రోజు కూడా మీరు చూసి ఉంటే నా వ్లాగు దివాళీ రోజు కూడా నేను ఇలాంటి క్యాండిల్స్ వెలిగించాను ఎంతసేపు వెలుగుతాయండి చాలా టైం మనం ఫుల్ టైం ఏమి వెలిగించుకోవాల్సిన అవసరం లేదు మనం ఈవినింగ్ టైమ్స్ ఒక 1 అవర్ అలా వెలిగించి పెట్టామంటే మన బాగా ఫ్రెష్ అవుతుంది ఎయిర్ అంతా మనకు ఇంట్లో చాలా ప్లెజెంట్గా కూడా ఉంటుంది ఈవినింగ్ నేనైతే ఈవినింగ్ టైమ్స్ అన్ని డేస్లో అలా ఏం వెలిగించాను ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా వాళ్ళు వెళ్ళి దాంతో ఆడుతూ ఉంటారు ఇవి చూడండి పప్పీస్ పప్పీ క్యాండిల్స్ నిజంగా ఎంత బాగా చేశారో కదా మిషన్స్ అలా ఏమీ లేవు హ్యాండ్తోనే చేస్తారు మీకు ఆఫ్రికాలో ఎక్కడ చూసినా కూడా ఖచ్చితంగా క్రొకడైల్స్ కనిపిస్తాయి అవన్నీ వుడ్తో చేసి ఉంటారు ఈ టర్టిల్స్ చూడండి ఎంత బాగున్నాయో కదా రకరకాలవి ఇవైతే ఒక 4-5 ఉన్నాయి అంతా మనం ఒక బాక్స్లో ఉంటాయన్నమాట 4-5 కొనేసుకోవచ్చు మనకి ఇక్కడ ఫ్లేవర్ను బట్టి రేట్ ఉంటుంది ఇవంతా ఒక ప్యాక్ లాగా 3 ఉన్నాయి పెద్ద పెద్ద క్యాండిల్స్ ఇవైతే కొంచెం ఎక్కువ ఉన్నాయండి రే కాస్ట్ అయితే ఈ వైట్వి చాలా పెద్ద క్యాండిల్స్ చాలా రోజులు ఉంటాయి మనకు ఒక క్యాండిల్ అయితే చాలా రోజులు వస్తుంది ఇలా పెట్టచ్చు అని చెప్తుంది చైత్ర లైట్ ఎంత బాగుందో అని ఇదంతా ఇవి మనము డైనింగ్ టేబుల్ పైన అలా పెట్టుకోవడానికి ఇవన్నీ ఇంక ఇవన్నీ బుట్టలు ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ ఒక చాలా ఉన్నాయి ఇవి కూడా మనం క్యాండిల్స్ పెట్టుకోవడానికి ఏవంతా ఇవైతే వాటర్ బాటిల్స్ అలా పెట్టుకోవడానికి ఇవి చూడండి అబ్బా పెయింటింగ్ ఎంత బాగా వేశారో స్వాతిని చూడండి స్వాతిని
నిజంగా ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి ఇవన్నీ చాలా బాగున్నాయి अंत बेसर चूँ पे असल चाल अद्भुत इवन कप्स अन्नी कप्स चूँ कैंडल्स इवन्नी एंत अद्भुत चूँ कप्स सासर्स सूपर इवीड कैंडल्स ना को मन अर्द कनपड़े अड़े उतं कदा ने अंत अर्द कनपड़े चाल इंका चूसक उठा पेपर बल्कि ఇక అక్కడైతే క్యాండిల్స్ అన్నీ అయిపోయాయండి ఇది వచ్చేసి ఇక్కడ సోప్స్ ఇవన్నీ హ్యాండ్ మేడ్ అన్నమాట చేతితో చేసిన సోప్స్ అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి ఇవన్నీ సోప్స్ అండ్ కొన్ని క్యాండిల్స్ కూడా ఉన్నాయి అన్నీ నేచురల్ అండి నేచురల్ గా అండ్ హ్యాండ్ మేడ్ ఆర్గానిక్ అంటం కదా ఆ టైప్ లో అన్నమాట అన్ని రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి ఇక్కడ प्रती फ्लेवर उन्नाई रोज उन्नाई पपाया उन्दी मैंगो उन्दी आरेंज उन्दी हर्बल भी उन्नाई अलागे वेनिला फ्लेवर अन्नी उन्नाई कोकाया फ्लेवर अन्नी उन्नाई चाला स्मेल उन्नाई नाकैते मंची मंची असल बल्ले स्मेल उन्नाई अन्नमाट इवच्चेसि ओक्कोक्कटि 70 रैंड्स उंदंडि 70 आर 80 रैंड्स अंटे दग्गर दग्गर 360-370 रूपीस उंदी सोप वच्चेसी अंटे एंतैना हैंड मेड कदा अंटे आर्गानिक चाला बागुन्नायि स्मेल कूडा चाला बागुंदी मरोला अनि मरोला सोप्स अनि अलांटिवन्नी चाला उन्नायि इदि स्वाजी रोबोस इदेसे आरेंज फ्लेवर सारी पपाया आरेंज का पपाया सोप मरूला मैनिया इवी बी मरूला इकूल फेस वाश दीजा बहुत चला बहुत जस्ट मन फेस वाश्कनामें चालू चला ग्लो वस्तु फेस इंकेमेवास अवसर ले ఇవి ఆరెంజ్ ఫ్లేవర్ వి ఇవి అయితే హెర్బల్ సోప్స్ అన్నమాట హెర్బల్ వైప్స్ స్మెల్ అయితే అండి అసలు మనం ఆ సెక్షన్ లోకి అడుగు పెట్టామంటే స్మెల్ అదిరిపోతుంది అసలు చాలా బాగున్నాయి
स्वीट स्क्रब्स जेंटिल वोट स्क्रब विथ वेनिला एंड डैश ऑफ कोकाया हर्बल चाला बहुना इवन्नी सोप्स सेक्शन अंता अवकाडो सोप्स अवकाडो फ्लेवर अलागे पपाया फ्लेवर इकते नेनु चाला बागा मात्लाडानंडि चेप्तुन्नानु कदा म्यूजिक वल्ल विनिपिंचलेकपोयानु अंके वॉइस ओवर इस्तुन्नानु इंका मामूलु फेस क्रीम्स कूडा चेसारु अवकाडो अवकाडो इस्तुंदि अवकाडो इस्तुंदि अनि चेप्तुन्नाडु मा बाबू వాళ్ళు బాగా మాట్లాడుతున్నారండి మీతో మాట్లాడాలని చాలా ఇంట్రెస్ట్ మా కిడ్స్కి అయితే మా పాపను మాట్లాడమంటే వాచ్ చూపిస్తుంది ఏంటంటే అది 3 మంత్స్ కనపడలేదండి వాచ్ తర్వాత కనపడింది అదే చెప్తుంది తను మీకు ఇకపోతే ఇక్కడ అన్ని అనిమల్స్ ఉన్నాయండి ఆ ఎలిఫెంట్ రైనోసార్స్ ఇక్కడ చూడండి చిక్స్ అటు బల్లే ఉంది కదా హెన్ అండ్ చిక్స్ అవి కూడా క్యాండిల్సే ఇకపోతే ఇదంతా వీళ్ళు తయారు చేస్తారు కదండి ఆ సెక్షన్ ఇదంతా చూస్తున్నారు కదా అంటే మనకు ఎంత ఏ దానికి ఎంత వెయిట్ మనకు వాక్స్ కావాలనేది అయితే వాళ్ళు మామూలుగా అక్కడైతే మెజర్ చేసుకొని ఎంత చేస్తారు ఇదేనండి వాళ్ళ అక్కడ చేసేది చాలా బాగుంది కదా మొత్తం హ్యాండ్ మేడ్ స్వాజి సెన్స్ మేమైతే ఇవి తీసుకున్నాము ఒక స్టాండ్ తీసుకున్నాను స్టాండ్ మీద అయితే ఇంకొక క్యాండిల్ ఉంది అలాగే బాబు వచ్చేసి పప్పాయ సోప్ తీసుకున్నాడు పాప అయితే మ్యాగ్నెట్ తీసుకుంది ఇది మా షాపింగ్ బాబు ఇకపోతే వీళ్ళు ఇక్కడ మామూలుగా రిసెప్షన్లో ఉంటారు కదా వాళ్ళైతే మీకు హాయ్ చెప్తున్నారు తను వచ్చేసి మేనేజర్ అంట స్వాజీ క్యాండిల్కి మేనేజర్ చెప్తున్నారండి వాళ్ళు నిజంగా నాకు చాలా బాగా అనిపించింది హలో హాయ్ ఇండియా అని చెప్పమంటే హాయ్ ఇండియా వెల్కమ్ టు స్వాజీ ఎంత బాగా చెప్పారంటే నిజంగా ఎలా ఉంది కోవిడ్ ఇవన్నీ అడిగారండి ఇంకా థమ్స్అప్ కూడా ఇచ్చారు నిజంగా మనల్ని అయితే చాలా పొగుడుతున్నారు వాళ్ళు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది Yeah, actually yeah. I'm very excited to show all my subscribers out. Weekend, yeah. During the day, my is Leslie. Oh, thank you. Say hi to Indians. Hi to the Indians. Yeah. We know Indians, they are open business in Swaziland. They support the Swazis. Yeah. We like them. Yeah, thank you so much. విన్నారు కదా అతని మాటలు ఏం చెప్తున్నారు మనకు స్వాజిలాండ్కి చాలా సపోర్ట్ చేస్తారని చెప్తున్నారు నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ ఇక్కడ బుక్స్ టీషర్ట్స్ అవన్నీ ఉంటాయి మ్యూజిక్ టీషర్ట్స్ పైన ప్రింట్ అవేలా చేసి ఉంటారు ఆమె అలౌ చేస్తే నేను వీడియో చేస్తాను చూద్దాము ఇక ఇవి బుట్టలు వైర్తో చేస్తాం కదా అలాంటివే ఉన్నాయి ఇవి మన ఇంటి దగ్గర కూడా ఉన్నాయి కదా పువ్వులు ఈ బుట్టలు అయితే ఇంకా మనం ఎలా చేస్తాం అలానే ఉన్నాయి ఇకపోతే జిరాఫీలు జిరాఫీలు ఎక్కడికి వెళ్ళినా కనపడతాయి మీకు ఇవన్నీ మామూలు బుట్టలే ఇక లోపలైతే జస్ట్ నేను ఒక క్లిప్ తీసాను అంతే ఇవన్నీ మామూలుగా గాజువి గిఫ్ట్ ఐటమ్స్ అలాంటివన్నీ ఉన్నాయి బుక్స్ ఉన్నాయండి చాలా మంచి మంచి బుక్స్ ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే లోపల ఉంది కానీ ఆమె అలౌ లేదనింది అంటే అన్ని బుక్స్ అలాంటివన్నీ ఉన్నాయి లోపల బుక్స్ కిడ్స్కి స్టోరీ బుక్స్ అనమాట టాయ్స్ అండ్ గాజు వేని గ్లాస్ ఐటమ్స్ లాస్ట్ టైం మనం చూసాం కదా అన్ని వేనియా గ్లాస్లో అలాంటివన్నీ ఉన్నాయి ఆమె అయితే తీసుకొని లేదు ఇక్కడ చూడండి కాక్ బాగుంది కదా ఇంకా చాలా బాగుంది ఇదంతా అక్కడికి వెళ్దాం పదండి ఇక్కడ ఏమో ఉన్నాయి చూద్దాము ఇక్కడైతే ఎంపోరింగ్ ద ఉమెన్ ఆఫ్ ఎస్వాతిని అంటే ఇక్కడంతా ఇంకా లాస్ట్ టైం కూడా మీకు చూపించాను కదా క్లాత్స్ అలాంటివన్నీ ఉంటాయి
అంటే ఇక్కడ స్వాజీ పీపుల్ చేసిన క్రాఫ్టింగ్ అలాంటివన్నీ చూపిస్తాం. చూద్దాం పదండి ఏమైనాయో. ఇక్కడ క్రాఫ్టింగ్ అలాంటివన్నీ ఉన్నాయి. ఇక్కడ చైరు, ఉడన్ చైరు చూసాం కదా లాస్ట్, క్లాత్ అంతా అవన్నీ క్లోత్స్ అలాంటివే ఉన్నాయి. లోపల చెట్లు బాగా ఉన్నాయి. నీడంతా ఇదిగోండి, ఇక్కడైతే హోటల్ ఉంది. ఇదంతా హోటల్ దగ్గర సిటేరియా అండి. ఇక్కడ మనము అన్నీ దొరుకుతాయి, ఆర్డర్ చేసుకొని తినచ్చు. కానీ మేమైతే ఏం తీసుకోలేదు, నేను ఇంటి దగ్గర నుంచి అన్నీ తీసుకెళ్ళాను. ఇక్కడైతే ప్లే ఏరియా కూడా ఉంది, పిల్లలకి చాలా బాగా ఆడుకోవచ్చు. పిల్లలు ఎక్కడికి వెళ్ళినా ప్లే ఏరియా ఉంటుంది అండ్ ఫుడ్ కోర్ట్ కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ ఇవి చూడండి ఎంత బాగున్నాయో కదా, చిన్న చిన్న పిగ్స్ జస్ట్ మనకి చెట్టు మనకి ఉంటాయి కదా కొమ్మలు వాటితో చేసినవి. ఇక ఇది కాటర్ పిల్లర్ చాలా బాగుంది. ఇదైతే కిడ్స్ ప్లే ఏరియా, చాలా బాగా ఆడుకోవచ్చు పిల్లలైతే. మేమైతే పిల్లల్ని ఆడించలేదు అక్కడ ఎందుకులే అనేసి. హాయ్ చిత్ర, హౌ ఆర్ యూ? I'm good. You are good. ఇక్కడ మేమైతే కొద్దిసేపు కూర్చున్నామండి, కొద్దిసేపు కూర్చొని అలా రెస్ట్ తీసుకున్నాము. పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా బాగుంది. ఇక ఇక్కడ చూస్తున్నారా, అన్ని కవర్లు కట్టేసి ఉన్నారు కదా. ఇవన్నీ మామూలుగా ఇక్కడ గిఫ్ట్ ఐటమ్స్ లాగా మనం తీసుకోవచ్చండి. వీళ్ళు హ్యాండ్మేడ్ అన్నమాట, అన్నీ ఉంటాయి. రాక్తో చేసినవి అండ్ వుడ్తో చేసినవి అలాంటివన్నీ చాలా ఉంటాయి. ఏమంటే కోవిడ్ సిచ్యువేషన్ వల్ల ఎవరూ రాలేదు కాబట్టి పాపం వాళ్ళు కూడా ఎవరూ సేల్ చేయలేదు అక్కడ. అండ్ ఇక్కడ మామూలుగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అంటే షర్ట్స్ పైన మనం అలా ప్రింట్ చేసుకుంటాం కదా, అలాంటివి కూడా ఉన్నాయి. మనం గిఫ్ట్ లాగా ఎవరికైనా ఇవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన క్యాండిల్ ఫ్యాక్టరీ వీడియో. అయితే ఎలా అనిపించాయి మీకు, రకరకాల క్యాండిల్స్ చూశారు కదా, నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.